రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలో ప్రాథమిక సహకార సంఘం చైర్మన్లు ఆర్థిక సహాయానికి ముందుకొచ్చారు. కోవిడ్-19 నివారణ చర్యలకు తమ వంతు బాధ్యతగా వారు కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ విపి గౌతమ్కు 4.50 లక్షల చెక్ను అందజేశారు. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్న కారణంగా కరోనాను ఎదుర్కొనేందుకు తమ వంతు బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక సహకార సంఘ చైర్మన్లు వెల్లడించారు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.